ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరిత్ర 55వ అధ్యాయం. తిరుమల మహాద్వారానికి ఎదురుగా 4 పొడవైన స్తంభాలతో ఉన్న చిన్న మండపాన్ని కట్టించింది ఒక గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలు పెరుగు ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నా అని పిలుస్తూ చనువుగా ఉండేది. ఒకరోజు ఆమె శిల్పులతో, "అన్నలారా, నా పేరును కూడా ఒక మండపం కట్టండి" అని వేడుకుంది. ఆ శిల్పులు, "ముందే చెప్పలేకపోయావా? పైనుండి వచ్చిన బెజవాడ దుర్గమ్మ పంపిన సొమ్మంతా అయిపోయింది" అన్నారట. అప్పుడు ఆ గొల్లపడుచు, "అన్నలారా, ఆ డబ్బుతో కడితే నా పేరే నిలుస్తుంది. నా డబ్బుతో కడితే నిలుస్తుంది, కానీ మా అత్తగారు చెప్పిన దానికంటే మీకు అనా ఎక్కువగా పాలు పెరుగు అమ్మాను. ఆ డబ్బును 3 కొండరాళ్లను ఒక దగ్గర చేర్చి అక్కడ దాచుకున్నాను. ఆ డబ్బుతో కట్టించండి" అని వేడుకుందట. అదే నేటి గొల్ల మండపము. సామవాయి పల్లవ వంశానికి చెందిన రాజవంశీయురాలు. పల్లవులు కంచి రాజధానిగా పరిపాలించారు. తిరుమలలో వెంకటేశ్వరుని నిత్యారాధనా సంప్రదాయంలో సామవాయి పాత్ర చిరస్మరణీయమైనది. క్రీస్తు శకము 922లో సామవాయి ఇచ్చిన దానశాసనము నేటికి లభ్యమవుతుంది. అంతకుముందు నిత్యపూజలకు ఏర్పాట్లు లేవు. వెంకటేశ్వరుని నిత్యపూజ నిమిత్తము తిరుచానూరులో మణిమాణిక్యాలను, వజ్రవైడూర్యాలను, గోసంపదను సామవాయి సమర్పించింది. సూర్యచంద్రులున్నంత వరకు ఈ దానము చెల్లుబాటు అవ్వుగాక అని ఆశించింది. తాను ఏ పూజల కోసం వితరణ చేసిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చటానికి సహకరించేవారు ఎవరైనా కానీ వారి పాదాలు తన శిరస్సుకు అలంకారంగా భాసించుగాక అని దానశాసనం వ్రాయించింది. సామవాయి శాసనము గర్భగుడి ఉత్తరం వైపు గోడపై ఉంది. ఈ పల్లవరాణి కూర్చిన సంపదతో క్రీస్తు శకము 966 అక్షయనామ సంవత్సరము గురువారం 30వ తేదీన తిరుమలేశునికి తొలి బ్రహ్మోత్సవం జరిపారు. 1000 తర్వాత ఇప్పటికీ సామవాయి నిర్దేశించిన విధానంలో 4 నాలీల ఉడికిన అన్నం మాత్రమే గర్భగుడిలో శ్రీవారికి సమర్పిస్తారు. ఇతర నైవేద్యాలు గర్భగుడి బయటమెట్టు కులశేఖరపడి వెలుపలే ఉంచి స్వామివారికి నివేదిస్తారు. ఈ రుచికరమైన నైవేద్య పదార్థాలను కామ్యార్థాలు అంటారు. తిరుమలలో స్వయంభూమూర్తి అయిన శ్రీనివాసుని 8 అడుగుల విగ్రహాన్ని ధ్రువబేరం అంటారు. ఈ విగ్రహానికి నిజ పూజలు జరగవు. మూల విరాట్ను అర్చించే అర్హత బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు మాత్రమే ఉందట. నిత్య పూజలన్నీ కౌతుక బేరం అనబడే భోగశ్రీనివాసునికే జరుగుతాయి. ఈ భోగశ్రీనివాసుని ప్రతిమ 8 అంగుళాల వెండి విగ్రహము. ధ్రువబేరం నమూనాగా ఉంటుంది. ధ్రువబేరం పక్కనే ఉన్న కౌతుక బేరంలో శ్రీనివాసుని మహిమ ఒక 32 పోగుల వెండి దారము, బంగారు గొలుసుతో ఆవాహన చేయబడ్డాయి. ఈ సంబంధ సూత్రము ఎప్పుడూ కలిపే ఉంటుంది. ఆరాధనలన్నీ భోగశ్రీనివాసునికి, కౌతుక బేరమూర్తికి, మరియు అలంకరణలన్నీ ధ్రువబేరమూర్తికి జరుగుతాయి. 966 సంవత్సరంలో సామవాయి కాలంలో భోగశ్రీనివాసుని ప్రతిష్ట జరిగిందట. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యచరిత్ర 55వ అధ్యాయం సంపూర్ణం.